క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడానికి మహిళలు స్వచ్ఛందంగా తరలివస్తున్న తీరు చూస్తుంటే తాను ఆశించిన క్యాన్సర్ రహిత కోవూరు త్వరలో సాకారమవుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన్నారు. గత 3 రోజులుగా నెల్లూరు జిల్లా ఇందుకురుపేట గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఎమ్మెల్యే సందర్శించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడానికి వచ్చిన మహిళలతో మాట్లాడారు. వీలైనంత ఎక్కువ మంది స్క్రీనింగ్ చేసుకునేలా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని స్థానిక వైద్య సిబ్బందిని కోరారు. స్వచ్ఛందంగా వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్న మహిళలను అభినందించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్యాంపు విజయవంతం చేయడంలో సహకరిస్తున్న స్విమ్స్ వైద్య బృందం, స్థానిక మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, స్థానిక నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఇంతియాజ్ పవన్ రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, వీరేంద్ర చౌదరి, కైలాసం ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తీసుకున్న ఈ నిర్ణయం మొన్న స్టార్ట్ అయింది. ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో ఇంకొక 5 రోజులు వరకు ఉంటుంది. ఎందుకంటే మేము ఊహించిన దానికన్నా ఆరోగ్య కార్యకర్తలను పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి మీరందరూ తీసుకురావాలమ్మా, తీసుకొచ్చి వాళ్ళకి టెస్టులు చేయించాలి అని చెప్పి కోరడం జరిగింది. మేము ముందుగా దీన్ని తీసుకొని వస్తాము అనే ప్రపోజల్ ఉన్నప్పుడు, కానీ ఈరోజు 3వ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతకి వాళ్ళు స్వచ్ఛందంగా మహిళలు కానీ పురుషులు కానీ వచ్చి ఈ టెస్టులు చేయించుకోవడానికి ఎంతో దీంతో వస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు కూడా. ధైర్యంగా ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాము ఎవరైనా, నేను అనుకున్నాను భయపడతారేమో ఈ క్యాన్సర్ టెస్టులు అంటే ఎవరు రారేమో అని అనుకున్నాను. కానీ దానికి విరుద్ధంగా ఎప్పుడు నేను చెప్పే కోవూరు ప్రజలు చాలా చైతన్యవంతులు అని చెప్తుంటాను కదా, ఆ మాదిరే అందరు మహిళలు ముందుకొచ్చి ప్రభాకర్ రెడ్డి గారు నేను తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు ఈ టెస్టులు చేయించుకోవడం జరిగింది. ఇప్పటికీ 218 మందికి చేయడం జరిగింది. ఇంకొక 4-5 రోజులు ఈ మండలంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వసతిని మనం ఇక్కడ చేసే దీన్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి మహిళలని, ప్రతి ఒక్కరిని ఈ మండలంలో నేను కోరుతున్నాను. వచ్చి అందరూ టెస్టులు చేయించుకోండి. ఎవ్వరూ అధైర్యపడద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది అర్లీ స్టేజ్లో కనుక్కుంటే దానికి ఎన్నో మందులు ఉన్నాయి, తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు టెస్ట్ చేసుకొని మీకు ఏమి లేదు అనుకుంటే ఇంకా నుంచి మీరు రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా ఇక్కడున్న వీళ్ళు మీకు అందరూ డాక్టర్స్ అందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నాకు సహకరిస్తున్న స్విమ్స్ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఏఎన్ఎంలు, లోకల్ లీడర్సు, నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ముఖ్యంగా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.